కాకినాడ గోల్డెన్ జూబ్లీ రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయమని రోటరీ డిస్టిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో గవర్నర్ రావూరి సుబ్బారావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ వారితో కలిసి వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ఆయన రోటరీ క్లబ్ సభ్యులు మర్ధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రాయుడుపాలెంలో గల రోటరీ పర్మనెంట్ ప్రాజెక్ట్ అయిన రోటరీ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు వస్త్రాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత తిలక వీధిలో గల కంపర వీణరావు ఎలిమెంటరీ స్కూల్ సందర్శించి అక్కడ విద్యార్థులకు కుర్చీలు స్టేషనరీ సామాన్లను పంపిణీ చేశారు. పిఆర్ గర్ల్స్ హై స్కూల్ సందర్శించి విద్యార్థినులకు హాకీ యూనిఫామ్ భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. టూటౌన్ బ్రిడ్జి కింద గల రోటరీ చేయూత అనాథాశ్రమంలో పిల్లలకు పౌష్టికాహారం కిట్లను అందజేశారు. కార్యదర్శి జోగా చంద్రరావు, అసిస్టెంట్ గవర్నర్ ఎన్ ఉదయభాను, ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ రామకృష్ణ, చిరంజీవి రెడ్డి, డాల్ఫిన్ వెంకన్న, వైద్యులు వాడ్రేవు రవి, రావుల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓల్డేజ్ హోము, రోటరీ అంటే ఓల్డేజ్ హోము, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి మన గాంధీనగర్ అనే అవి, అలాగే హ్యాపీ స్కూల్, కంపర్ వేడరావు స్కూల్, పిఆర్జి గర్ల్స్ హై స్కూల్, హ్యాపీ స్కూల్, గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ అని విజిట్ చేయడం జరిగింది. అలాగే మా రోటరీ చేయూత భవన్, గవర్నమెంట్ వాలంటీర్ బ్లడ్ బ్యాంకులు విజిట్ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వారిని మా స్టేట్ గవర్నర్ అయిన పౌరు గారిని, మా సెక్రటరీ చంద్రు గారిని ప్రఖ్యాత ద్వారా వారి యొక్క సుబ్బారావు గారి దత్తా అంటారు. రోటరీ డిస్ట్రిక్ట్ 30-20కి గవర్నర్ని, మా డిస్ట్రిక్ట్ వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం దాకా ఉంది. 86 క్లబ్స్ తోటి 5000 మెంబర్స్ తోటి ఈ రోజున అఫీషియల్ విజిట్గా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీకి వచ్చాము. పొద్దున్న నుంచి ఉదయం నుంచి వాళ్ళు చక్కటి ప్రోగ్రామ్స్ తోటి వాళ్ళ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత టాయిలెట్స్ కానివ్వండి, ఆ తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటి, వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ఒక విలేజెస్ 4 విలేజెస్ చేసింది కానివ్వండి, తర్వాత రోటరీ చేయూత అని ఒక ఆర్ఫనేజ్ది కానివ్వండి, ఒక 2 స్కూల్స్ యాక్టివ్ స్కూల్స్ చేశారు వాళ్ళు. దానికి కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తూ ఆ 2 స్కూల్స్ని అప్లిఫ్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ స్కూల్స్ కానీ అన్ని విజిట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మీరు చూస్తున్న మనం ఉంటున్న బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, వీటి ద్వారా వీళ్ళు చేస్తున్న సేవలు అంతా ఇంత కాదు నిజంగా సర్వీసు. అది కాకుండా ఈ రోజున వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు పొద్దున్నీ నో యువర్ నెంబర్స్ అంటే అందరికీ కూడా జాగృతి చేయడానికి వాళ్ళ యొక్క బీపీ, షుగర్, బిఎంఐ అవి పొద్దున టెస్ట్ హాస్పిటల్గా కలిపి అది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. మేము రోటరీ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని తెలుసు, రోటరీ పోలియో ఎరాడికేషన్లో ప్రథమ భాగం తీసుకుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డెన్ మెక్నాలీ ఫ్రమ్ స్కాట్లాండ్, హీ వాంట్స్ అస్ టు గివ్ ఇంపార్టెన్స్, మాకు మెంటల్ హెల్త్ మీద ఫిజికల్ హెల్త్ ఎలా అయితే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో మెంటల్ హెల్త్ మీద కూడా ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నాడు. ఆఫ్టర్ కరోనా చాలామంది అంటే ఇంతకుముందు ఒక 500 మందికి ఒక పిల్లవాడు ఆర్టిస్టిక్గా ఉంటే ఇప్పుడు 20 మంది పిల్లలకి ఒక పిల్లవాడు ఆర్టిస్టిక్గా తయారవుతున్నారు అని చెప్పేసి, అలానే మెంటల్ హెల్త్ మీద బాగా ఈ సెల్ ఫోన్స్ వాడటం కూడా పిల్లల ప్రతి మెంటల్ హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ వస్తూ ఉంది. దానివల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు చిన్నపిల్లలు. వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఫ్యామిలీస్కి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళని ట్రీట్ చేయాల్సిందిగా ఎలా అయితే మనం ఫిజికల్ చేస్తామో మెంటల్ హెల్త్ చేయాలి. అలానే ఎన్విరాన్మెంట్ మీద హైయెస్ట్ సపోర్ట్ ఇస్తున్నాము ఈ సంవత్సరం. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్ ఎంపవర్మెంట్ మీద కూడా హైయెస్ట్ సపోర్ట్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం 40 హాస్టల్స్లో 4000 మంది చిల్డ్రన్స్కి పిసి వెల్ఫేర్ హాస్టల్స్లో మనము